పోలీస్ శాఖ గతంలో గూండా యాక్ట్ కింద నటుడు సుమన్కు విచారణ లేకుండా జైల్లో పెట్టి ఎంతగా ఏడిపించిందో ఈ తరం తారలు చాలామందికి తెలియదు పోలీస్ శాఖ కానీ ఎక్సైజ్ నార్కోటిక్స్ విభాగం వారు కానీ తలుచుకుంటే కొన్ని చట్టాల కింద కేసులు బుక్ చేస్తే ఎంతటి వారైనా బెయిల్ కూడా పొందలేక జైల్లో మగ్గిపోవలసిందే సుమన్ లాగా ఆ సంగతి తెలుసుకోకుండా డ్రగ్స్ కేసును విచారిస్తున్న అధికారులను ఇష్టం వచ్చినట్టుగా దుయ్యబెట్టడం వాళ్ల ఉద్యోగ ధర్మాలను శంకించడం కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే అవుతోంది ఇదివరకు సుమన్ గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేసినప్పుడు ఆయనపై చేసిన ఆరోపణ బ్లూ ఫిలిమ్స్లో నటించాడని అది నిజమైనా కాకపోయినా బ్లూ ఫిలిమ్స్కు గూండా యాక్ట్కు ఏమిటి సంబంధం కానీ ఆ యాక్ట్ కింద వాళ్ళకి ఎంత అధికారం ఉందంటే సుమన్ తనను డిఫెండ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించకుండా దొంగలు రౌడీలు హంతకులతో పాటు అతన్ని వాళ్లల్లో ఒకటిగా జమ కట్టి అత్యంత హీనంగా ఉండే జైలు గదిలో వాళ్లతో పాటు ఉంచి నానా రకాల అవస్థలు పెట్టారు ఇదేమిటని సినిమా ఫీల్డ్లో వారు ఎవరైనా ప్రశ్నిస్తే తమరు కూడా జైల్లో పెడతారని అప్పట్లో చాలామంది భయపడేవారు అప్పుడు తారలు సుహాసిని సుమలత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి సుమన్ అలాంటి వాడు కాదని అతను అన్యాయంగా బాధ పెట్టవద్దని ప్రభుత్వానికి విన్నవించారే కానీ ఎవరిని పరుషంగా దూషించలేదు సుమన్ తల్లిగారు అప్పటి గవర్నర్ని కలుసుకుని మా వాడు తప్పు చేస్తే ఎలాంటి శిక్ష అయినా వేయండి కానీ నేరాన్ని రుజువు చేయకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని ఆవేదనతో ప్రశ్నించారు అప్పుడు గవర్నరే చొరవ తీసుకుని అసలు సంగతి ఏమిటని పోలీస్ అధికారులను ఆరా తీశారు ఆ తర్వాత ముందు సుమన్కు బెయిల్ ఇచ్చారు కొన్నాళ్ల తర్వాత ఆరోపించిన నేరాలు రుజువు కాలేదని కేసు కొట్టేశారు అందువల్ల తప్పు చేస్తే శిక్ష పడుతుంది చెయ్యకపోతే నిర్దోషులుగా బయటపడతారు ఆ మాత్రం ఓర్పు లేకపోతే ఎలా